ఒంట్లో బాగాలేదా? ఏం లేదులే, నువ్వు వెళ్ళి బయట ఆడుకో. ఎందుకు నీ సాడ్గా ఉన్నావు? సైకిల్ కొనుక్కోడానికి డబ్బులు సరిపోలేదు అంతే. నువ్వు వెళ్ళి ఆడుకో, వెళ్ళు. ఎలా, ఏం చేస్తే బాగుంటుంది? ఎలా ఎలా అడ్జస్ట్ చేయాలి? ఏం పని చేయాలి? అన్నయ్య, ఈ డబ్బుతో సైకిల్ కొనుక్కో. వద్దు, దీంతో నీకు నచ్చింది ఏదైనా కొనుక్కో. నేను తర్వాత ఏమి ఆడవం లేదు, దీంతో నువ్వు సైకిల్ కొనుక్కో. పోటీలో గెలిస్తే ఆ కప్పు నీకే ఇస్తాను. నాకు ఒకటి కాదు, బోల్డ్ కప్పులు కావాలి. గెలుస్తాను, అన్ని కప్పులు గెలిచి తప్పకుండా నీకే ఇస్తాను. ఏంట్రా రోజు ఈ టైంకి ఆటకు వెళ్ళిపోయేవాడివి? నువ్వు ఈ రోజు వంటగదిలోనే కూర్చున్నావు, ఆకలిస్తుందా? అది కాదమ్మా, మా ఫ్రెండ్ లేడు రాహుల్, వాడికి సైకిల్ కొనుక్కోడానికి కొంత డబ్బు తగ్గిందమ్మా. నా దగ్గర డబ్బులు లేవురా. అమ్మా, నాన్నని డబ్బులు ఇప్పించవే. ఆయన తిక్క మనిషి, ఏ రోజు ఎలా ఉంటాడో తెలీదు. పోనీ, నాన్నడిగి తీసుకోవాలా? నిక్షేపంగా తీసుకో. ఈ రోజు ఆయనకి 400 బోనస్ కూడా వచ్చింది. ఐడియా. ఏంట్రా నిద్రపో నిద్రపో అని కలరిస్తున్నా, నిద్రలో కూడా నిద్ర చేసేనా? కర్మరా బాబు కర్మ. అది నిద్ర కాదు నాన్న, మా స్కూల్లో త్వరలో హిప్నాటిజం అనే సబ్జెక్ట్ పెడతారట, దానికి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఉన్న సబ్జెక్ట్ కూడా దిక్కు లేదు కానీ రాబోయే సబ్జెక్ట్ ప్రాక్టీస్? అది కాదన్న, నాకు దీనికి ప్రాక్టీస్ చేయించాలి, కొంచెం కోఆపరేట్ చేయరా. దిక్కుమాల సబ్జెక్ట్ కో ప్రాక్టీస్, మళ్ళీ దానికి కోఆపరేషన్? అమ్మా చూడే నాన్న. ఏంట్రా మీ అమ్మ, నాన్న నాకు చదువుకోవడానికి హెల్ప్ చేయమంటే చేయట్లేదు. ఆ పేపర్ ఎప్పుడు ఉండేదే కదా, వాడికి హెల్ప్ చేయొచ్చుగా. ఎప్పుడు చూసినా చేతిలో పేపర్ ఒకటి. అబ్బా ఏం కావాలరా, ఎప్పుడంటే కదా, సరే చేసుకో. ఎస్. మీరు నిద్రపోతున్నారు, నిద్రపోతున్నారు, మీరు నిద్రపోతున్నారు. నెమ్మదిగా మీ కళ్ళు మూతలు పడిపోతున్నాయి, పడిపోతున్నాయి. మీరు కేవలం నాశ చేసించే ఫాలో అవుతున్నారు, ఫాలో అవుతున్నారు, ఫాలో అవుతున్నారు. మీరు నిద్రపోతున్నారు, మీకు కేవలం నా మాటలే వినిపిస్తున్నాయి. మీరు కేవలం నాశ చేసించే ఫాలో అవుతున్నారు. మీరు నా ఫ్రెండ్ సైకిల్ కొనుక్కోడానికి 400 ఇస్తున్నారు. పాపం మా ఫ్రెండ్ చాలా మంచివాడు, వాడు సైకిల్ కొనుక్కోడానికి 400 ఇస్తున్నారు, ఇస్తున్నారు, ఇస్తున్నారు. మెల్లిగా మీ జేబులోంచి ఆ 400 తీస్తున్నారు, 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 తీస్తున్నారు. నాకు ఇస్తున్నారు, తీస్తున్నారు, తీస్తున్నారు, ఇచ్చేస్తున్నారు, 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 ఇచ్చేస్తున్నారు. అమ్మయ్యా ఇచ్చారు. మీరు నాకు డబ్బులు ఇచ్చినట్టు మర్చిపోతున్నారు, మర్చిపోతున్నారు, మర్చిపోయారు, మర్చిపోయారు, మర్చిపోయారు. అమ్మయ్యా నన్ను నమ్మరా బాబు, నిజంగా మా నాన్న 400 గురించి మర్చిపోయాడురా. రేపు ఎప్పుడైనా గుర్తొస్తే కొడతారేమోరా మీ నాన్న. గుర్తొచ్చే ఛాన్సే లేదురా, నన్ను నమ్మరా బాబు. హిప్నటిజమా మజాక? హిప్నటిజంటో ఏమనుకుంటున్నావురా? అది సరే కానీ టోటల్గా ఎంత అడ్జస్ట్ అయిందిరా? సైలు కిడ్నీ బ్యాంక్ ఖాదర్ సమత ఇచ్చిన దాంతో పాటు 580 అయిందిరా. ఇంకా 340 షార్టా? 220 రా. మనం లెక్కలో వే కదా. పోన్లే, ఇంకా కొంచెం బ్యాలెన్స్ తగ్గింది కదా. బ్యాలెన్స్ తగ్గింది సరే, షాప్ అతను సైకిల్ ఇస్తాడంటావా? 1 లో బ్యాలెన్స్ ఇచ్చేద్దామని బతమాలేద్దాం రా. చలో సిటీ, మళ్ళీ 30 హ్యాపీ రైడ్. ఏం బాధపడద్దురా, ఇది ఎలాగైనా దొరుకుతుంది కదా. సత్యం గారు. ఏం సూర్యం బాబు గారు, ఈసారి మన జిమ్కి ఎలాంటి సైకిల్ కావాలి? ఆ కొత్తగా వచ్చిన మోడల్ బాగుంది, అది జిమ్ కి పంపించు. ఓకే బాబు. అవును, ఏంటి ఆ పిల్లలతో గొడవ? బాబు, కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడానికి స్పోర్ట్స్ సైకిల్ కొనాలని పాపం 10 నుంచి తిరుగుతున్నారు. వాళ్ళకి ఎంత పట్టుదల అంటే ఇప్పటికి 5 నుంచి 30 సైకిల్ తొక్కుంటూ వచ్చారు. మొదట 3,000 కట్టారు, ఏదో డాన్స్ పోటీల్లో గెలిచారంట. ఇదిగో ఇప్పుడు చిల్లర పోగేసుకొచ్చారు బాబు, ఇంకా 200 షార్ట్. ఇప్పుడు సైకిల్ ఇచ్చేస్తే వారం రోజుల్లో తీర్చేస్తానని బతిమిలాడుతున్నారు. పిల్లలని జాలి అనిపిస్తున్నా, ఏం చేయగలను బాబు, నేను కూడా ఉద్యోగస్తుని కదా బాబు.
మా నాన్న మధ్యన పాకెట్ మనీ కూడా ఇవ్వట్లేదురా. ఇంతకు ముందు ఇచ్చిన అన్ని డబ్బులతో ఎప్పుడూ ఐస్ క్రీమ్లు చాక్లెట్లు తినేసాం. అవునరా, ఇప్పుడు ఎలా అడ్జస్ట్ చేయాలరా? ఏం పర్లేదురా, ఇంకా టైం ఉంది కదా, ఎలాగోలా అడ్జస్ట్ అవుతుందిరా. ఎలాగోలా అడ్జస్ట్ అయిపోతే బాగుండరా. ఒకసారి సూర్య సార్ కలిసి వస్తాను రా. ఓకేరా, బాయ్ బాయ్. ఏ రాహుల్, సైకిల్ తెచ్చావా? లేదు సార్. అయితే ఈ సంవత్సరం పోటీలో నువ్వు పార్టిసిపేట్ చేయట్లేదు అన్నమాట? చేస్తాను సార్. సార్ టూ డేస్ టైం ఇవ్వండి సార్, ఎలాగోలో సైకిల్ తెచ్చుకుంటాను సార్. నన్ను ఈ పోటీలు పంపించండి సార్, ప్లీజ్ సార్. ఇలా రా. ఈ క్లాత్ తీ. సార్ ఇది ఇది నీ సైకిలే, నువ్వు కొందామనుకున్నదే, ఇప్పుడు ఇది నీదే. రాహుల్, ఐ లైక్ యువర్ డిటర్మినేషన్. ఓ సక్సెస్ఫుల్ స్పోర్ట్స్ మెన్ కి కావాల్సింది ఇదే పట్టుదల, ఇదే స్పిరిట్ ని, ఇదే విల్ పవర్ ని ఎప్పుడు మెయింటైన్ చేయాలి. ఓకే, what is panic bomb is a bond form between two unlike atoms by the transfer of electrons bavati vaad ekkinatlu mahi bond is a bond form samachara naku 200 roju chalavalu anipichadra babu migitha roju chalavalu anipistada avanni chalavalu ra ee urukora covalent bond is a type polar covalent bond is a ఏంటరే, ఎండాకాలం 12 నెలలు ఉంటే బాగుంటుంది కదరా. బా ఎండలరా బాబు, ఇరంత సమరాలు లేసులేరా. డేవిడ్ సార్, చదువుతున్నాను సార్. ఎండలు 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 అమ్మాయ్యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఇలా రా సార్. రే రే, వాడు నొక్కడినే ఎందుకు పిలిచుంటారు? నీ ప్రోగ్రెస్ ఏం ఇంప్రూవ్ కావట్లేదు. అవును సార్. నువ్వు బాగా చదువుకోవాలి సార్. ప్రతిసారి ఇలా ప్రోగ్రెస్ రిపోర్ట్ పోయిందని చెప్పకుండా ఈసారైనా మీ నాన్నగారి దగ్గర సంతకం తీసుకురా. లేదంటే నేనే మీ నాన్న కలవాల్సి ఉంటుంది. లేదు సార్, నేనే సార్ సంతకం పెట్టించుకొస్తాను సార్. అది చూస్తాను. డాడీ డాడీ, హిప్నటిజం మీద కొంచెం ప్రాక్టీస్ తగ్గింది, మళ్ళీ మీరు కోఆపరేట్ చేయరా? అబ్బా మళ్ళీ నిద్రపోవాలి నేను. అంతే డాడీ, పేపర్ కూడా చదువుకొని సరే చేయి హిప్నటిజం. రెడీయా? రెడీయా, తగలండి. మీరు నా మాటలే వింటున్నారు, హిప్నటైజ్ అవుతున్నారు. వీడు మళ్ళీ మొదలు పెట్టాడా? కళ్ళు మూసుకుంటున్నారు. మీకు నెమ్మదిగా మీ కళ్ళు మూతలు పడిపోతున్నాయి, పడిపోతున్నాయి. మీరు కేవలం నా మాటలే వింటున్నారు. నెమ్మదిగా మీ కళ్ళు మూతలు పడిపోతున్నాయి, మూతలు పడిపోయాయి. మీరు నెమ్మదిగా మీ కళ్ళు తెరుస్తున్నారు, మీ కళ్ళు తెరుస్తున్నారు, తెరిచారు. మీరు నా ప్రోగ్రెస్ కార్డ్ చూస్తున్నారు, చూస్తున్నారు. చూస్తున్నాను. తెలుగు 20 కాదు కాదు, తెలుగు 60. తెలుగు 20 కాదు కాదు, తెలుగు 60. అవును. ఇంగ్లీషు 15 కాదు కాదు, ఇంగ్లీష్ 75. అవునా, ఇంగ్లీషు 75. మీరు నా ప్రోగ్రెస్ కార్డు మీద సంతకం చేస్తున్నారు, మీరు నా ప్రోగ్రెస్ కార్డు మీద సంతకం చేస్తున్నారు. పెన్ను లేకుండా చేయలేదు. నెమ్మదిగా లేస్తున్నారు. లేవకుండా ఎలా ఉంటారు? మీరు పెన్ తీస్తున్నారు, మీ జేబులోంచి పెన్ తీస్తున్నారు. నా జేబులోంచి? చీపురు కట్ట కాదు, చీపురు కట్ట కాదు నాన్న. ఇప్పుడు మీరు నా సజెషన్ ఫాలో అవుతున్నారు. పెన్ను ఇది, చీపురు కట్ట కాదు, పెన్ను.
నీకొచ్చిన మార్కులకి నీ వీపు మీద సంతకం చేసే పెన్ను. అదేంటండి ఒక్కసారిగా హిప్నటిజం నుండి అలా బయటపడిపోయారు? మరి వాడు మొదటిసారి చేసినప్పుడు? అప్పుడు వాడేదో వాళ్ళ ఫ్రెండ్ కి సాయం చేద్దామని మంచి ఉద్దేశంతో చేశాడు. నా దగ్గర కూడా బోనస్ డబ్బులు ఉన్నాయి కాబట్టి ప్రభు కార్యానికి ఉపయోగిద్దామని ఇచ్చాను. అంతేగాని ఆడు ఇప్పుడంటే చేస్తే ఇప్పుడంటే చేయలేదు. ఈ రోజు ఈ సైతాన్ ఆ విద్యతో నన్ను మోసం చేద్దామన్నాడు. అందుకే బడితి పూజ చేద్దామన్నాను. రాణి చెప్తాను. పర్వాలేదు, ఈ నేను అనుకున్నంత తిక్క మనిషి ఏం కాదు.